నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాంగ్రెస్ టికెట్ పై కూకట్పల్లి నుంచి పోటీ, వార్తలపై బండ్ల గణే స్పష్టత, అలాంటిదేమీ లేదంటూ కొట్టిపడేసిన నటుడు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్న చిదంబరం. గన్మెన్ పై హోంమంత్రి చేయి చేసుకున్న ఘటనపై స్పందించిన కవిత. ఈ సంఘటన దురదృష్టకరమన్న ఎమ్మెల్సీ కవిత. నేడు చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ డి, ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు. ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్పై బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనకు టికెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. తనకు టికెట్ కంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యమని వెల్లడించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ది చెంది ఉండేదన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. మోదీ కేసీఆర్ ఒకరికి ఇంకొకరు నిందించుకోవడం తప్ప ప్రజల సమస్యలపై వారు మాట్లాడారని విమర్శించారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ప్రభుత్వం 5 కోట్ల రూపాయలతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని 5 అంతస్తులతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నేడు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అత్యంత ఖరీదైన ఐవీఎఫ్ చికిత్సను ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన వ్యక్తిగత భద్రతను చూసే గన్మెన్ పై తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ చేయి చేసుకున్న సంఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గన్మెన్ ను ఆయన కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీల నుండి హోంమంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కవిత స్పందించు, ఈ సంఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
సిక్కిం పర్యటనకు వెళ్లిన సీనియర్ నటి కూచిపూడి నృత్యకారిణి సరళ కుమారిణి క్షేమంగానే ఉన్నారని ఆమె కుమార్తె నమిత వెల్లడించారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే సరళి కుమారి ఈ నెల 2వ తారీఖున స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. అమెరికాలో ఉంటున్న కుమార్తె నమితకు ఈ విషయం చెప్పారు. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె ఆచూకీ గల్లంతైంది. తల్లితో మాట్లాడేందుకు నమిత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. న్యాయమూర్తుల నియామకాలు బదిలీలకు సంబంధించి కొలిజియం చేసిన 70 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంలో జరుగుతున్న జాప్యంపై ఈ నెల 9వ తారీఖున సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసును సోమవారం నాటి విచారణల జాబితాలో చేర్చారు. గత ఏడాది నవంబర్ నుంచి చేసిన సిఫార్సులు ఇంకా పెండింగ్ లో ఉండడంపై గత నెల 26న విచారణ సందర్భంగా జస్టిస్ సుధాంశు తులియాలతో కూడిన ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. వీటిని పరిష్కరించడానికి తన కార్యాలయ పరిమితిని వినియోగించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకి సూచించింది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన సిక్కింలోని మంగన్ జిల్లా లాచెన్ లాచెంగ్ లోయలో చిక్కుకుపోయిన 3000 మందికి పైగా పర్యాటకులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిని తరలించేందుకు భారత యువసేన హెలికాప్టర్లు పలుమార్లు ప్రయత్నించినా వాతావరణం అనుకూలించని కారణంగా సాధ్యపడలేదు. ఈ ప్రాంతానికి చేరుకుని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వరదల్లో దాదాపు 80% దెబ్బతిన్న స్థానిక చుంగ్తాంగ్ పట్టణ ప్రాంతంలో ఆశ్రయం పొందిన పర్యాటకులకు తీస్తా ఊర్జా పవర్ ప్రాజెక్టు హెలికాప్టర్ సమకూర్చి అత్యవసరాలను సరఫరా చేస్తుంది. మెదక్కు ఏం చేశారని బీఆర్ఎస్ ను గెలిపించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కుమారుడు రోహిత్ తో కలిసి మైనంపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గల్లీ లీడర్ లెక్క మాట్లాడుతున్నారంటూ మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి వచ్చిన తర్వాతనే మెదక్కు మెడికల్ కాలేజీ, రామయ్యంపేటకు రెవెన్యూ డివిజన్, డిగ్రీ కాలేజ్ వచ్చాయని అన్నారు.
స్విట్జర్లాండ్ కు చెందిన భారీ విద్యుత్ ఉపకరణాల దిగ్గజం ఇటాచీ ఎనర్జీ మన దేశంలో అశోక్ లేలాండ్ తో కలిసి ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థ అభివృద్ధిపై పనిచేస్తుంది. విద్యుత్ బస్సులకు అత్యంత వేగంగా 20 సెకండ్లలోనే ఛార్జింగ్ అయ్యే సాంకేతికతను తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. చెన్నై ఐఐటి మద్రాస్ క్యాంపస్ లోని 2 ఛార్జింగ్ స్టేషన్లలో ఆపరేషనల్ టెస్టింగ్ లో కంపెనీ నిమగ్నమైంది. ఈ సాంకేతిక అభివృద్ధి తుది దశలో ఉందని, దీన్ని స్థానికీకరించి అంతర్జాతీయంగాను విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంతితో క్రాంతి నిరసనలో పాల్గొన్నారు. ఆయన తన బృందం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి కాంతితో క్రాంతి కార్యక్రమానికి బోయపాటి సంఘీభావం తెలియజేశారు. వన్డే ప్రపంచ కప్ లో భారత్ తొలి మ్యాచ్ కు సిద్ధమైంది. చెన్నై వేదికగా నేడు ఆస్ట్రేలియాతో తలబడుతుంది. స్పిన్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ పై మ్యాచ్ రసవత్తరంగా ఉండటం ఖాయం. మరీ ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ కు ఆసిస్ బౌలింగ్ కు మధ్య పోరాటం ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ టోర్నీలోనూ అదే ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారత్ ఉవ్వెళ్లూరుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.